సముద్రంలో నిర్మించిన 182 కిలోమీటర్ల ఈ రహదారి ఒక ఇంజనీరింగ్ అద్భుతం. దీన్ని ఫ్లోటింగ్ హైవే అని పిలుస్తారు. బ్లూసీలో తేలియాడే ఈ రహదారి అమెరికాలోని ఫ్లోరిడా స్థితిగతుల్ని మార్చేసింది. మియామీ నుంచి ఫ్లోరిడాలోని కోవిస్ట్ ద్వీపానికి ప్రయాణించడం ఒకప్పుడు పెద్ద కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా సులభం. 20వ శతాబ్దం తొలినాళ్లలో ఈ మార్గంలో ప్రయాణించడానికి పడవలే దిక్కు. సముద్రంలోని ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఒక రోజంతా పడవ ప్రయాణం చేయాల్సి వచ్చేది. కానీ ఈ ఇంజనీరింగ్ అద్భుతం కష్టాలను దూరం చేసింది. ఈ ఓవర్సీస్ హైవే ఫ్లోరిడాలోని ప్రధాన భూభాగం దక్షిణ కొన నుంచి 44 ద్వీపాల మీదుగా 42 వంతెనలపై సముద్రంలో 113 మైళ్ళ దూరం విస్తరించింది. ది ఫాదర్ ఆఫ్ మెడ్రన్ ఫ్లోరిడాగా పేరుగాంచిన హెన్రీ మరిసిస్ ఫ్లాగర్ దీనిని సృష్టికర్త. ఆయన బిజినెస్ మ్యాన్. ఈ ఓవర్సీస్ హైవే నిజానికి ఓవర్సీ రోల్ రైడ్ గా ప్రారంభమైంది. 1912లో ఈ రైలు మార్గం పూర్తయినప్పుడు దీన్ని ప్రపంచంలోని 8వ వింతగా పిలిచారు. దీని నిర్మాణానికి 7 సంవత్సరాల కాలం 50 మిలియన్ల డాలర్లు ఖర్చయ్యాయి. ప్రస్తుతం అయితే ఈ వ్యయం 12,957 కోట్ల రూపాయలు లేదా 1.56 బిలియన్ డాలర్లకు సమానం. ఇందులో 30% సొమ్మును ఫ్లాగన్ తన జేబులోంచి ఇచ్చాడు. అయితే 1905 నుండి 1912 మధ్య వచ్చిన 3 తుఫాన్లు ఈ నిర్మాణాన్ని దెబ్బతీశాయి. అయితే ఈ ట్రాక్లను పునర్నిర్మించడానికి బదులుగా ఆటోమొబైల్స్కు అనుగుణంగా ప్రపంచంలోనే అతి పొడవైన ఓవర్ వాటర్ రోడ్లను నిర్మించాలని అమెరికా ప్రభుత్వం భావించింది. ఈ మేరకు గంటకి 200 మైళ్ళ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నీళ్ల మీద ఫ్లాగర్ నిర్మించిన వంతెనల మీదనే ఈ పొడవైన రహదారి నిర్మాణాన్ని అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది. రైల్వే ట్రాక్లను కార్లను తిరిగించేందుకు వీలుగా రహదారుల్లో మార్చేశారు. కొత్తగా రూపొందించిన ఈ ఓవర్సీస్ హైవే సుదూరంలోని ఫ్లోరిడా కీస్ను పర్యాటక కేంద్రంగా మార్చింది.